తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికై ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, 33 నెలల నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ లో బీజేవైఎం నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించారు. దీనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగ భృతి పట్ల పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని బీజేవైఎం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సింగైపల్లి గోపి, వాల్దాస్ మల్లేష్ గౌడ్, జిల్లా నాయకులు రఘువీరారెడ్డి, బాలరెడ్డి, బుచ్చేష్ యాదవ్, రాజేందర్, బీజేవైఎం నియోజకవర్గ నాయకులు అరవింద్ గౌడ్, వినయ్, శ్రవణ్, ఆంజనేయుల్ గౌడ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గత 7 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పటికీ, ఆ రోజు తెలంగాణ ఉద్యమం కేవలం యువకుల కోసం నిధులు, నియామకాలు, నీళ్లు అని మాట్లాడి, మరి నీళ్లలో అయితే కమిషన్ వస్తుంది కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసినామని చెప్పుకోవడానికి 1 లక్ష కోట్ల రూపాయల కుటుంబం ద్వారా దోచుకున్నాడు. నియామకాలు అన్నాడు. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ లోపల చాలా మంది యువకులు ప్రాణత్యాగాలు చేసిరు. హైదరాబాద్ లో ప్రాణత్యాగాలు చేస్తుంటే తెలుస్తలేదని యాదిరెడ్డి అనే యువకుడు ఢిల్లీకి పోయి పార్లమెంటు ముందు ఊరేసుకొని చనిపోయిన సంఘటన మనందరం మర్చిపోదు. ఆ రోజు కేసీఆర్ మాట్లాడిన మాటలు, తెలంగాణ వస్తే ఇటువంటి నిరుద్యోగుల యువకుల చావులన్నీ కూడా ఆగిపోతాయి, నిరుద్యోగుల ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, తెలంగాణలో ఉన్న ప్రతి యువకుని యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడతామని మాట్లాడాడు. మరి 7 సంవత్సరాలైంది, వాళ్ళ ఉన్న ఇంట్లో ఉన్న యువకులకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చిండు, యువతులకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చిండు, ఎంపీగా ఓడిపోయిన వాళ్ళని ఎమ్మెల్సీలని చేసిండు, ఎమ్మెల్యేగా వాళ్ళ ఇంట్లో గెలిచిన వాళ్ళని మంత్రులను చేసిండు, సడ్డకుని రాజ్యసభ మెంబర్ని చేసిండు. మరి ఈరోజు గారు గత ఎలక్షన్లో అందరికీ కూడా నిరుద్యోగులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించడం జరిగింది ఎలక్షన్ మూమెంట్లో. కానీ ఇంతవరకు 33 నెలలు గడుస్తున్నా కానీ ఒక్కరికి కూడా ఒక 2 నెలలు 3 నెలలు ఒక 5 నెలల భృతి కూడా ఇవ్వకుండా చేసిండు. మరి ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయనే ఉద్దేశంతో మరి కేవలం హుజూర్ నగర్ ఎలక్షన్ కోసమే మరి రాష్ట్ర బడ్జెట్ను అంతా తీసుకుపోయి అక్కడ పెట్టి ఏదో గలాటా చేసి దాంట్లో నెగ్గే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా కూడా కేసీఆర్ ఓట్ల కోసం చేసే పని తప్ప రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం కోసం చేసింది ఏమి లేదు. మరి రాష్ట్రంలో అభివృద్ధి చెందిన డబ్బుతోని ప్రజలకు పంచాలే తప్ప అప్పులు తెచ్చి భూములు అమ్మి ప్రజలను మొత్తం నష్టపరుస్తుండు. కాబట్టి ఈరోజు యువత పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ యొక్క వచ్చే ఎలక్షన్లో మరి కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు.